హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్ చంద్ర. 10th క్లాస్ పాస్తో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కేవలం మీరు 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించగలిగేటువంటి ఒక మంచి నోటిఫికేషన్ అయితే ఇవాళ రావడం జరిగింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ రిక్రూట్మెంట్, సిఆర్పిఎఫ్ అంటారు. ఈ సిఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్కి 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులందరికీ కూడా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వాళ్ళు జారీ చేయడం జరిగింది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అభ్యర్థులకి ఉద్యోగం అండ్ అలాగే ఎగ్జామినేషన్ కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, చాలా మంచి జాబ్, కొడితే ఇటువంటి జాబ్ అయితే ఖచ్చితంగా మీరు సాధించాలి. ఎందుకంటే దీంట్లో ఉండే మజాయే వేరు అండ్ శాలరీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇతరత్ర అలవెన్స్లు, అన్ని రకాల ఫెసిలిటీస్ నుంచి వచ్చే అమౌంట్ కలుపుకుని చాలా ఎక్కువైతే వస్తుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు ప్రతి ఒక్కరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. మరి ఇంకెక్కడ ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్. ఈ పోస్టులకి అప్లై చేసుకునే వాళ్ళందరికీ కూడా అప్పరేజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి. అలాగే ఒకసారి అప్పరేజ్ రిలాక్సేషన్ వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే, ఎస్సీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీకి 3, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 3 సంవత్సరాలు అండ్ అలాగే మిగతా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే వాళ్ళ రకాల సర్వీస్ బట్టి వాళ్ళకైతే అప్పరేజ్ రిలాక్సేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా అప్పరేజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు. అండ్ మిగతా పోస్టులు అన్నిటికీ కూడా నార్మల్ ఏజ్ లిమిట్ 18 నుంచి 25 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. కొన్ని పోస్టులకు 18 నుంచి 23 సంవత్సరాలు అయితే ఇచ్చారు. సో అప్రైజ్ రిలాక్సేషన్స్ ఉన్న వాళ్ళకు కూడా మంచి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ నోటిఫికేషన్ అనేది. మీరు కేవలం 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరమైతే లేదు. ఇందులో పోస్టుల వివరాలు ఒకసారి చూసుకుందాము. కొన్ని పోస్టులకి, చిన్న చిన్న పోస్టులకి ఎక్స్పీరియన్స్ అడిగారు, కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అడగలేదు. సో ఎక్స్పీరియన్స్ అడగలేని పోస్టులే మనకు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కానిస్టేబుల్ పోస్టులు ఇందులో మొత్తం మీద మీరు చూసుకున్నట్లయితే 121 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. సో 121 పోస్టులు అయితే కానిస్టేబుల్ కేటాయించారు. ఇది లెవెల్ 3. అయితే ఇందులో 10th క్లాస్ పాస్ అయితే చాలు, నాలెడ్జ్ ఆఫ్ రీడింగ్ అండ్ రైటింగ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఆర్ లోకల్ లాంగ్వేజ్ అని అడిగారు. ఇంగ్లీషు హిందీ మనకి చదవడం రాయడం ప్రతి ఒక్కరికి వచ్చి ఉంటుందని నాకైతే గెస్ ఉంటుంది. కాబట్టి మన వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్, హిందీ అన్నీ కూడా 10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్లో చదువుకుని వచ్చారు. కాబట్టి నాలెడ్జ్ ఆఫ్ రీడింగ్ ఇంగ్లీష్ అండ్ హిందీ అని మాత్రమే అడిగారు. కంపల్సరీగా ఏదైనా సర్టిఫికెట్లు ఉండాలి ఇలాంటివి ఏమీ అడగలేదు. షుడ్ బి మెడికల్లీ ఫిట్ అని అడిగారు. మెడికల్కి ఫిట్గా ఉండాలి అండ్ మీరు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలాగే కొంచెం ఇంగ్లీష్, హిందీ నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా మీకు చదవగలిగే సామర్థ్యం, రాయగలిగే సామర్థ్యం అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసినట్లయితే 18 నుంచి 23 సంవత్సరాల ఏజ్ అనేది ఈ కానిస్టేబుల్ పోస్ట్కి అయితే ఇచ్చారు. 1/8/2020 ఈ తేదీని ప్రామాణికంగా వాళ్ళైతే పెట్టడం జరిగింది. కాబట్టి 18 నుంచి 23 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళైతే. అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే అప్రైజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఆ అప్రైజ్ రిలాక్సేషన్స్ ఇందాక చెప్పినట్లుగా మీరు అవి చెక్ చేసుకుని ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మరొక పోస్ట్ అయితే ఉంది, హెడ్ కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్ విభాగంలో. సో ఇందులో మీరు 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఈ ఎలక్ట్రీషియన్ విభాగంలో 10th క్లాస్తో పాటుగా మీరు డిప్లొమా ఇన్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ కానీ లేకపోతే ఐటీఐ సర్టిఫికేట్ చేసినా సరే ఈ పోస్ట్ కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. హెడ్ కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్ విభాగానికి 20 నుంచి 25 సంవత్సరాల ఏజ్ అనేది వాళ్ళు ఇచ్చారు. 1/8/2020 డేట్ అనేది ప్రామాణికంగా ఇచ్చారు. అప్రైజ్ రిలాక్సేషన్స్ కనుక మీకు వర్తించినట్లయితే తప్పకుండా ఈ పోస్ట్ కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక ఫార్మసీ చేసిన వాళ్ళకు కూడా ఇందులో అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫార్మసిస్ట్ మొత్తం 84 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 12th క్లాస్ పాస్ అయితే చాలు. 12th క్లాస్తో పాటుగా మీరు డిప్లొమా ఇన్ ఫార్మసీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అయితే మీరు చేసి ఉండాలని చెప్పి వాళ్ళు అయితే మెన్షన్ చేశారు. పోస్టుల సంఖ్య ఎక్కువగానే ఉంది అండ్ దీనికి కూడా ఏజ్ లిమిట్ 20 నుంచి 25 సంవత్సరాలు అయితే ఇచ్చారు. అప్రైజ్ రిలాక్సేషన్స్ కనుక వర్తించినట్లయితే ఈ పోస్ట్ కూడా మీరైతే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న పోస్టులలో కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అడగగా కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు. ఎక్స్పీరియన్స్ అడగలేని పోస్టుల సంఖ్య ఒక రకంగా ఎక్కువగా ఉంది. కాబట్టి మీకు అవకాశం ఉండి అర్హత ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుని డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ కూడా డిఆర్ఎన్ఎస్ అలవెన్స్, హెచ్ఆర్ఏ, రేషన్ మనీ, వాషింగ్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అండ్ ఎనీ అదర్ అలవెన్స్ అడ్మిసిబుల్ ఇన్ సిఆర్పిఎఫ్. సిఆర్పిఎఫ్ నుంచి రావాల్సిన ప్రతి ఒక్క అలవెన్స్ కూడా ఏదైతే వస్తూ ఉంటుందో అవన్నీ కూడా ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పి వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. కాబట్టి మీకు చాలా రకాల అలవెన్సెస్ అయితే వస్తాయి. ఈ జాబ్ కూడా చాలా బాగుంటుంది. మరి సెలక్షన్ ప్రాసెస్లో అసలైన ఘట్టం ఇది. ఇది ఎందుకంటే ఫిజికల్ టెస్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం మీరు ఫిజికల్గా ఫిజిక్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇందులో హైట్ అన్రిజర్వ్డ్కి, ఈడబ్ల్యూఎస్, ఎస్సీకి, ఓబీసీకి వచ్చేసి
మేల్ క్యాండిడేట్స్ కి 170 సెంటీమీటర్స్, ఫిమేల్ కి 157 సెంటీమీటర్స్ ఉండాలి హైట్, అలాగే చెస్ట్. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఓబీసీ వాళ్ళకి మేల్ క్యాండిడేట్స్ అయితే 80 సెంటీమీటర్స్ మినిమం ఎక్స్పాన్షన్, అలాగే 80 సెంటీమీటర్స్ అయితే ఉండాలి, మినిమం ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ ఉండాలి. ఫిమేల్కి అయితే దీనికి నాట్ అప్లికబుల్ అని అయితే ఇచ్చారు. ఇకపోతే ఫిజికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది? ఫిజికల్ టెస్ట్లో మనకి రేస్ అని, లాంగ్ జంప్, హై జంప్ అని మూడు రకాలుగా మీకు ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. అందులో రేస్లో 1 మైల్ రేస్ 7 మినిట్స్ 30 సెకండ్స్ మీరైతే మేల్ క్యాండిడేట్స్కి ఇచ్చారు, అండ్ అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే 800 మీటర్స్ రేస్ ఇన్ 6 మినిట్స్ అయితే ఇచ్చారు. లాంగ్ జంప్ 10 ఫీట్ 3 ఛాన్సెస్లో అయితే మీరు ఫినిష్ చేయొచ్చు, అలాగే ఫిమేల్కి అయితే 6 ఫీట్ 3 ఛాన్సెస్లో ఫినిష్ చేయొచ్చు. హై జంప్ 3 ఫీట్ 3 ఛాన్సెస్లో, ఫిమేల్కి అయితే 2.5 ఫీట్ 3 ఛాన్సెస్లో అయితే ఇచ్చారు. ఫిజికల్ స్టాండర్డ్స్లో కానిస్టేబుల్ విభాగంలో, అలాగే ఇంకా కుక్కు, సఫాయి కర్మచారి, వాషర్మన్, ఇలా వివిధ రకాల పోస్టులకి అయితే అప్లై చేసుకునే క్యాండిడేట్స్కి అయితే సెపరేట్గా ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే ఇచ్చారు. దాన్ని ఒకసారి మీరు స్క్రీన్ మీద అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి రాత పరీక్ష కూడా ఉంటుంది కాబట్టి ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నీ కూడా 9 రకాలైనటువంటి స్టేట్స్లో వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. అందులో మన తెలుగు రాష్ట్రం అయినటువంటి హైదరాబాద్ కూడా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులందరికీ కూడా హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఈ పోస్టులకి అప్లై చేసుకునే వాళ్ళకైతే ఎస్సీ ఎస్టీ ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి ఫీజు కూడా మీరు చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. అలాగే మేల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళైతే గ్రూప్ బి పోస్టులకు అప్లై చేసుకుంటే 200 రూపాయలు, అలాగే గ్రూప్ సి పోస్టులకు అప్లై చేసుకుంటే 100 రూపాయలు ఫీజు అనేది. అప్లికేషన్ అనేది కంప్లీట్గా మీరు పోస్టల్ ద్వారా పంపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే మీరు ముందుగా ఫీజు పే చేయాల్సింది ఏ విధంగా పే చేయాలంటే ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ద్వారా కానీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పే చేయాల్సి ఉంటుంది, లేకపోతే బ్యాంకు డీడీ అన్న తీసి అయితే మీరు పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీరు పే చేసినటువంటి డీడీని, దాని తాలూకా స్లిప్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా అప్లికేషన్ ఫామ్కి జత చేసి పోస్టల్ ద్వారా అయితే మీరు పంపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆ పోస్టల్ ద్వారా అడ్రస్ మీరు ఎవరికి పంపించాలి అంటే మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న అడ్రస్కి అయితే పంపించాలి. అప్లికేషన్స్తో పాటు ఫోటోగ్రాఫ్స్ కూడా మీరు అటాచ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. వాళ్ళు క్లియర్గా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు, అప్లికేషన్ విల్ బి రిజెక్టెడ్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ రిసిప్ట్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ నేమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అని అడిగారు. ఫోటోగ్రాఫ్స్ లేకుండా కనుక అప్లికేషన్ పంపిస్తే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఫోటోగ్రాఫ్స్ కూడా అందులో మీరు పెట్టి పంపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ కూడా నేను మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో. ముందుగా అప్లికేషన్ ఫామ్ని ఏ అడ్రస్కి పంపించాలి అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ పారామెడికల్ స్టాఫ్ ఎగ్జామినేషన్ 2020 అని చెప్పి మీరు ఏదైతే ఎన్వలప్ ఉంటుందో ఎన్వలప్ పైన రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది. రాసిన తర్వాత అడ్రస్ డిఐజీపీ గ్రూప్ సెంటర్ సిఆర్పిఎఫ్ భోపాల్ విలేజ్ బంగారాసి తాలూక్ హుజూర్ డిస్ట్రిక్ట్ భోపాల్ ఎంపీ 462045. ఈ విధంగా ఈ అడ్రస్కి అయితే మీరు పంపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే లాస్ట్ డేట్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. అప్లికేషన్స్ అవన్నీ కూడా 31/8/2020 మీరైతే అప్లికేషన్స్ని ఆన్లైన్లో పంపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ సిలబస్ కూడా వాళ్ళైతే ఇందులో మెన్షన్ చేశారు. సో రిటర్న్ ఎగ్జామినేషన్ టోటల్గా 100 ప్రశ్నలు అయితే ఉంటాయి మీకు. ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క మార్కు చొప్పున ఉంటుంది. 2 గంటల సమయం అయితే ఇస్తారు. ఇందులో పార్ట్ ఏ 50 మార్కులకి, పార్ట్ బి వచ్చేసి 50 మార్కులకు ఉంటుంది. పార్ట్ ఏలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, హిందీ, హిందీ కాంప్రహెన్షన్, ఇంగ్లీషు హిందీ కాంప్రహెన్షన్ అయితే ఇస్తారు. సో అలాగే పార్ట్ బీకి వచ్చేసినట్లయితే మీకు ఇందులో 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ 50 క్వశ్చన్స్ కూడా ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్క్ అయితే క్యారీ చేస్తూ ఉంటుంది. ఇందులో వీళ్ళు ఇచ్చే ప్రశ్నలన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఇది దృష్టిలో పెట్టుకోండి. మొత్తం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి కాబట్టి పెద్దగా ఇందులో డిస్క్రిప్టివ్ ఉండదు కాబట్టి కొంచెం ఈజీగానే ఎగ్జామినేషన్ క్రాక్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. స్కిల్ టెస్ట్ గురించి కూడా వీళ్ళు అయితే డీటెయిల్స్ ఇచ్చారు. స్కిల్ టెస్ట్లో కనుక మీరు క్వాలిఫై అవ్వాలి అంటే ఎన్ని మార్క్స్ రావాలో చెప్పారు. అన్రిజర్వ్డ్కి, ఈడబ్ల్యూఎస్కి, ఎక్స్ సర్వీస్ మన వాళ్ళకైతే కట్ ఆఫ్ మార్క్స్ 10 మార్క్స్ అయితే ఇచ్చారు అవుట్ ఆఫ్ 20 మార్క్స్కి. ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 9 మార్క్స్ ఇచ్చారు 20 మార్క్స్కి. అలాగే ర్యాంక్ ఆఫ్ కానిస్టేబుల్ కూడా ఇదే విధంగా మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో కాబట్టి అప్లికేషన్ ఒకసారి మీరు డీటెయిల్డ్గా చదువుకుంటే మీకు ప్రతి ఇన్స్ట్రక్షన్ కూడా ఈజీగా తెలుస్తుంది. అండ్ అలాగే అప్లికేషన్కి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ మీరు అప్లై చేస్తున్నారు కాబట్టి ఇందులో విజువల్ స్టాండర్డ్స్ కానీ, లేకపోతే మీ ఐసైట్ ఉండాలా ఉండకూడదా, ఇవన్నీ వివరాలు కూడా డిస్క్రిప్షన్లో అయితే క్లియర్గా ఇచ్చారు. ఒకసారి నోటిఫికేషన్ని తరువుగా చదువుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేస్తూ చూడకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మాత్రం మంచి బెనిఫిట్ అవుతుంది ఈ నోటిఫికేషన్, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కూడా నేను ఇందులో కవర్ చేయడం జరిగింది. అలాగే అప్లికేషన్ మీరు ఇందాక నేను చూపిస్తున్నాను కదా, మీరు స్క్రీన్ మీద చూస్తుంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ పారామెడికల్ స్టాఫ్ ఎగ్జామినేషన్ అప్లికేషన్. ఇందులో ప్రతి డీటెయిల్ కూడా జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా మీరు అంటించాల్సిన అవసరం అయితే ఉంటుంది. నీట్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు, టెక్నికల్ ఎక్స్పీరియన్స్, ఎలాగో ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టండి, ఎక్స్పీరియన్స్ లేదనుకోండి, ఎక్స్పీరియన్స్ లేని పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు.
లేని వాళ్ళు లేని పోస్టులకు ఎక్స్పీరియన్స్ లేని పోస్టులకు అప్లై చేసుకుంటారు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న పోస్టులకు అయితే అప్లై చేసుకుంటారు. ఆధార్ కార్డు నెంబర్ అని ఇవన్నీ ఇచ్చిన తర్వాత డిక్లరేషన్ ఇచ్చి కిందన సిగ్నేచర్ అది చేసి ఇందాక చెప్పినటువంటి అడ్రస్కి అయితే పంపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ రెండో పేజ్ కూడా ఉంది, ఇక్కడ కూడా మీరు ప్లేసు అలాగే డేటు సిగ్నేచర్ అది కూడా మీరు చేసి పంపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ దయచేసి అవకాశం ఉన్న వాళ్ళు ఈ అప్లికేషన్కి అయితే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ప్రజెంట్ సిఆర్పిఎఫ్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్లో ఒక మంచి నోటిఫికేషన్ అయితే ఇది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ పూర్తిగా పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ రిలీజ్ అయినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్. మరిన్ని లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మరిన్ని నోటిఫికేషన్స్ కావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్లోకి వెళ్ళి చూసినట్లయితే చాలా రకాల గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ఉంటాయి. మీకు అర్హత ఉన్న ప్రతి ఒక్క నోటిఫికేషన్కి కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ శరత్ చంద్ర, హ్యావ్ ఎ నైస్ డే.